ప్రభుత్వ పరిపాలన చాలా బాగుంది నాన్న, కానీ లోకల్ ఎమ్మెల్యేల పరిస్థితి బాల. ఎందుకంటే మొన్న ఎలక్షన్ కూడా చూస్తే, మొన్న మున్సిపల్ ఎలక్షన్లో చూస్తే 49 స్థానాలు గెలిచారు. అవన్నీ సింగిల్ షో జగన్ గారిని చూసి అందరు గెలిచారు, దానికి అదేం ఇబ్బంది లేదు. కానీ ఎమ్మెల్యేల పరిస్థితి ఎంత దుస్థితిలో ఉన్నామంటే, ఎమ్మెల్యే వచ్చింది 2018లో, జెండా పట్టుకొని మోసిన కార్యకర్త వచ్చిందేమో 2009 2010లో, అంటే పార్టీ ఆవిర్భావం రోజు వచ్చిన రోజు జెండా మీదేసుకొని తిరిగిన వాళ్ళకేమో కార్పొరేటర్ సీట్ లోవల, మరి వాళ్ళు అమ్ముకున్నారు లేకపోతే వాళ్ళకి వాళ్ళు నచ్చిచ్చారో తెలియదు, కానీ వాళ్ళకైతే సీట్లు ఇచ్చారు, వాళ్ళు గెలుచుకున్నారు. వాస్తవంగా జగన్మోహన్ గారు రెడ్డి గారు చేసే మంచి కార్యక్రమాల వల్ల ఇన్ని సీట్లు వచ్చినాయి, కానీ లోకల్ బాడీ చూస్తే కనుక వాళ్ళని చూసి అన్నీ సీట్లు ఎవరికి వచ్చేవి కాదు. అంటే 100% ఆయన బాగా చేస్తున్నారనేగా, యాజ్ ఎ లీడర్ హీఈస్ వెరీ గుడ్, కానీ కింద స్థాయి ఎమ్మెల్యే స్థాయి వాళ్ళని కూడా సరిగ్గా చూసుకోవాలని మా అభిప్రాయం. మనకు తెలిసి వెల్లంపల్లి అనే అతను వెరీ గుడ్, ఆయనకి డబ్బుతో పని లేదు, కావాల్సిన వాళ్ళకి ఏం చేస్తూ ఉంటారు, అది దేనికైనా దేంట్లో అయినా మావులే. ఒక దీంట్లోనే ఏముంది, ఇప్పుడు నేను ఒక కంపెనీలో పనిచేస్తాను అనుకో, నా కిందోడికి నేను ఇవ్వాలనుకుంటా, అది నా వాడు అయి ఉంటాడు, అంతేగాని దానికి అవినీతి చేస్తున్నాడు అంటే ఎంతవరకు కరెక్టు? అందరూ విమర్శిస్తూనే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా విమర్శించారు. సాక్ష్యాలు ఉండవు కదా, సాక్ష్యాలు ఉంటే నువ్వు నేను ఇలా మాట్లాడుకోం కదా, ఐఏ స్క్రోలింగ్ వేస్తారుగా ఏబిఎల్లో దేంట్లో అన్నా కానీ, అవన్నీ పిచ్చి మాటలు. ఉన్న పరిస్థితుల్లో వెల్లంపల్లి శ్రీనివాస నాథను అసలు తోపు, తోపు అంటే తోపు, లేకపోతే 2 సీట్లు పోవుగా, అన్ని గెలుచుకోడుగా. మొన్న వెస్ట్లో కూడా మనం మాట్లాడుకోవడం అనవసరం అండి, ఎందుకంటే గవర్నమెంట్ ఏది ఉందో అదే వచ్చింది. ఒక సీట్ మీద బీజేపీ వాళ్ళు వచ్చి చేసేసేది ఏముండదు, పవన్ కళ్యాణ్ ఇమేజ్ చూసి చేసేసేది ఏముండదు. ఇది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంకింగ్ ఉంది, కానీ ఓటు వేయించుకోలేకపోతున్నారు, అది బ్యాడ్. 100% తిరుపతిలో కూడా జగన్ గారే కొడతారు. విజయవాడలో అడిగితే 15 రోజుల ముందు వచ్చిన పీవీపీ పెద్దవాడిని దద్దలు ఆడించాడు, కేసీఆర్ నానికి వచ్చబోయించాడు. అల్టిమేట్గా చెప్పాలంటే 15 రోజుల ముందు వచ్చి వర్క్ చేసిన ఆయనకి ఆయనకే అంత వచ్చుంటే, మరి ఫస్ట్ నుంచి పార్టీ ఉన్న వాళ్ళు వాళ్ళు ఎంత ఉంటుంది ఆలోచన? 10 మంది 10 రకాలుగా ఉంటుంది కదా. ఆయన అడగండి సంక్షేమాల గురించి ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నారని చెప్పి వాళ్ళకే కొంతమందికి ఇష్టం ఉంటుంది, ఇవ్వటం ఎందుకు, మళ్ళీ ట్యాక్సీ చేయటం ఎందుకు అని చెప్పి వాళ్ళే అంటున్నారు. ఏమన్నా అంతేనా అంత పథకాలు ఇవన్నీ అంటే అది వెళ్ళేది బిలో పూర్కి. అవి మామూలే, ఇంక గవర్నమెంట్లు ఇవన్నీ మామూలే అలా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. సోమరిపోతం చేస్తామంటే అమ్మఒడి ఇవన్నీ కావాల్సినవిగా, ఎవరికైనా లేనోళ్ళకేగా పెట్టేది. ఇప్పుడు ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా సిబిఎస్ఈ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పుడు దాకా ఎవరు ట్రై చేయలేదు కదా, ఇంగ్లీష్ మీడియం ట్రై చేయలేదు కదా, ఇవన్నీ చేసి చూపిస్తున్నారు కదా. 10లో 8 మంచి ఉంటాయి, 2 చెడు ఉంటాయి, ఆ రెండింటిని మనం విమర్శించుకోకూడదు. చేసిన 8 సంగతి మాట్లాడాలిగా, అవి కూడా మాట్లాడుకోవచ్చు కదా. చాలా బాగుందండి, ఎవరో ఎక్స్పర్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు దేనికి పనిచేయని వాళ్ళు అండి, పార్టీలో పనిచేసిన వాళ్ళకే తెలిసిద్ది అది. మేము ఆయన నమ్మాం కాబట్టి మాకు ఫలితం జరిగింది, న్యాయం జరిగింది. ఎవరో వేస్ట్ మాటలు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళని తీసి పక్కన పడేయండి. నెంబర్ వన్గా సాధించిందండి పార్టీ, అది పథకాల పరంగా పథకం పనిచేసిన దాంట్లో పార్టీ గెలిచింది. జరుగుతున్నాయండి, నిదానంగా జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు చేసిన దాంట్లో మన జగన్ గారు చేసుకొని వస్తున్నారు, ఆగిన దాంట్లో అంతా బాగానే జరుగుతుంది. అది జగన్ గారి పరిపాలన అండి, అది పరిపాలన కంపల్సరీ గెలుస్తారు తిరుపతిలో కూడా, అది కన్ఫామ్ అండి. జగన్ గారి జగన్ గారే అంతే, ఆయన మించింది లేదు. ఆటో డ్రైవర్ల వాళ్ళు కూడా ఆయన చాలా చేస్తున్నాడు, కొంతమంది ఉంటారు లేండి దీంట్లో మధ్యలో, ఎవరో ఏమీ లేదండి. ఇవన్నీ ఆయనకు నచ్చిన పార్టీ ఉంటారు కదా, మేము వైఎస్ఆర్ అభిమానులం, ఆయన పార్టీ వేరే పార్టీ వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు చెప్తేమే ఏంటండి. ఆయన జగన్ గారు చూసి మామూలు విషయమా 10,000 వేసారంటే ఆటో డ్రైవర్కి? అది ఏంటంటే వాండర్కమ్ డ్రైవర్ అంటే మేము డ్రైవర్ వాండర్కమ్ డ్రైవర్ డ్రైవర్లకు వేయలేదని చెప్పేసి వాళ్ళ బాధ ఇలా చెప్తున్నారు, కానీ ఆయన మంచిగానే చేసుకుని వెళ్తున్నారు, అంతా హ్యాపీయే ఆయన దయ వల్ల. మేము ఆయన దయ వల్ల అంతా హ్యాపీగా ఉన్నాం. ఆ ఇల్లు కూడా ఇచ్చారు, ఇంత స్థలం కూడా ఇచ్చారు, నా ఫోన్లో కూడా ఉంది ఆయన స్థలం ఇచ్చింది, దాచుకున్నా నెంబర్ వన్గా. ఆ ఇల్లు కూడా ఇస్తే బాగుంటుంది మాకు త్వరలో. ఆయన వల్ల కాలేదు, ఈయన వల్ల అయిందండి. ఇలా చేసుకుంటూ పోవాలి, పథకాలు ఉన్నాయి చాలా,
ఇలా ఇచ్చుకుంటా పోయేది జగన్మోహన్ రెడ్డి, ఆయనకి రాదు. బాగుంది, శుభ్రంగా ఉంది, సూపర్గా ఉంది. పథకాలు తీసుకొచ్చి పేదలకి ఉపయోగపడే పనులన్నీ చేస్తున్నాడు. మామూలు మధ్యతరగతి ప్రజలకి, పూర్ పీపుల్కి కూడా ఉపయోగపడే పనులే చేస్తున్నాడు. ఏ ప్రభుత్వం ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం చేయలేదు. అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉన్నాం మేము. ఇప్పుడే మేము అక్కడికి వెళ్ళి వణుకూరు వెళ్ళి సైట్ కొట్టి ఫోటో దిగి కూడా వచ్చాం. ఉపకారం, వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? వాళ్ళ దగ్గర గోల్డెన్ డబ్బులు ఉన్నాయి. పథకాలేనండి ఆయన చేసే పరిపాలనే, ఆయనకి రక్ష, ఆయనకి ఓటు జరుగుతూ ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. ఆయన ఉన్నంతకాలం జరుగుతూనే ఉంటాయి. చూసేది లేదు, నేను వెనక్కి తిరిగి చూసేది లేదు. ఒక్కటే చిన్న ఎంపీ వచ్చారు, పరిపాలన చేయటంగా చేస్తుందిగా. జనాల్లో పోయింది, పట్టు పోయింది జనాల్లో. ఈయన ఏం చేయట్లేదు, ఈయన వచ్చి చేస్తున్నాడరా అనే ఒక నమ్మకం కలిగిపోయింది ప్రజల్లో. ఏం లేదు, ఉపయోగం లేదు. అసలు జగన్ జనసేన పవన్ కళ్యాణ్ అటు ఇటు ఇటు అటు కాకుండా సింగిల్గా నించుంటే ఆయన బలమంటి తలుతుంది. ఇంతవరకు ఎవడం అలా మాట అర్థమైందా తమ్ముడు? పవన్ కళ్యాణ్ ఏకస్టాండ్గా సింగిల్ జెండా మీద అటు ఇటు ఇటు అటు కాకుండా ఆయన బలమంటి ఆయన నిలిపించుకోవాలంటే సింగిల్గా రావాలి. ఏదో సినిమాలో డైలాగ్ ఉంది చూడు, సింగిల్గా వస్తుంది సింహం అని. అట్ట వచ్చినాడు ఆయన బలం ఏంటి తెలుస్తుంది, బలం కూడా పెరుగుద్ది కూడా. పవన్ కళ్యాణ్కి బలం కూడా పెరుగుద్ది. ఏం అక్కలే, ఎవరిని రానివాడు, సింగిల్గా వెళ్తాడు. అంటే ఇప్పుడు జనరల్గా చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. కానీ ప్రస్తుతానికి ఏం అక్కర్లా, ప్రజలే అండ, ప్రజలే ఓటు బలం జగన్కి. అయితే జగన్ పవన్ ఇద్దరు కలిసే ఆలోచనే ఉండదంటారు? లేదు, అవసరం లేదు. సింగిల్ గానే ఓడిపోద్దు, ఓడిపోయినా కూడా కాళ్ళు పెడితే ఎట్ట ఉంటుంది. అదే తంతు జరుగుతుంది పవన్ కళ్యాణ్కి, అది తెలుసుకోవట్లా మనకి. సరే, రెండు పడవల మీద కాళ్ళు ఎప్పుడూ వేయకూడదు. మన బలం అంతా మనం చూపించుకోవాలి, లేదా కరెక్ట్గా ఒక పడవని ఎక్కాలి. ఇక్కడేమో స్టేట్లోనేమో టీడీపీ, సెంట్రల్లోనేమో బీజేపీ అంటాడు. ఎట్ట కుదిరింది, అక్కడికి వెళ్తే వీళ్ళకి కోపం అది, ఇక్కడికి వెళ్తే వీళ్ళకి కోపం అది. ఆ మాత్రం తెలియట్లేదండి చెప్పేవాళ్ళు. ఎవరు వచ్చినా కూడా ఈ గాలికి ఈయన దెబ్బకి ఎంతమంది వచ్చినా కూడా ఏం అవ్వదు చెప్పలేం. కాకపోతే ప్రజెంట్ అయితే చాలదాం. ఇట్లా ఈయన చేసుకుంటూ పోతే, ప్రజల్ని చూసుకుంటూ పోతే కనబడదు. సరే, అయితే ఇప్పుడు జనాల్లో వచ్చే మాట ఏంటంటే నారా లోకేష్ వల్లే టీడీపీ డౌన్ అయిపోతుంది అనేది చాలా మంది చెప్పారు. లేదు పాపం, ఆయన వల్ల కాదు, పార్టీలోనే వచ్చేసింది గోల్డ్ వ్యవహారం. ప్రభుత్వ పథకాలు అయితే 10 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు లాక్కుంటున్నాడు. పరిపాలన అయితే అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడ చూసినా రోడ్ లైట్ లేదు. ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు చెప్పిన వాహన మిత్ర ఇస్తున్నాడు, కానీ కేసుల రూపంలో 20,000 లాక్కుంటున్నాడు. అమాంతంగా 54 రూపాయలు ఉన్న గ్యాస్ని 17 రూపాయలు పెంచి 67 రూపాయలు గ్యాస్ చేసిన పరిస్థితి ఇవాళ. ఆటో డ్రైవర్లకు ఒరిగింది ఏం లేదు ఈ గవర్నమెంట్లో. కాపు రిజర్వేషన్లు 5% కల్పించి చంద్రబాబు నాయుడుది తీశారు. 5% కాపు రిజర్వేషన్ లేదు ఇప్పుడు. తర్వాత వచ్చేసేపాటికి ఈ పెరిగిన నిత్యావసర సరుకులు ధరలన్నీ తగ్గించుకుంటా పోతే బాగుంటుంది ప్రభుత్వం అనేది. అంతేగాని ఈ 1 రూపాయి 2 రూపాయలు ఇచ్చి జనాల్ని అన్నా క్యాంటీన్ పెడితేనేమో 5 రూపాయలకి అన్నం పెడితే సోమరిపోతులు చేశారన్నారు. ఇవాళ ఈయన ఇంట్లో కూర్చోబెట్టి 40 సంవత్సరాలకు పెన్షన్ ఎందుకు ఇస్తున్నాడు? 2,500 రూపాయలు పెంచుకుంటా పోతానని చెప్పాడు. ఇప్పటికీ 22 నెలలు అయింది. ఇంతవరకు 2,250 కానీ వాళ్ళకి పెంచింది లేదు, ఇచ్చింది లేదు. 2024 అయితే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ విన్ అవుద్దండి. ఇప్పుడు ఓటర్లను భయభ్రాంతులు చేసి ఉచిత పథకాలు ఇచ్చి జనాల్లో వైఎస్ఆర్సీపీ ఉందో తప్ప ధైర్యంగా అయితే ఎదుర్కోలేని పరిస్థితి. మొన్న పంచాయతీ చూసాం, నిన్న కార్పొరేషన్ చూసాం. ఎక్కడికక్కడ మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తే అమ్మ ఓడి రాదు, ఇచ్చిన ఇళ్ల పట్టాలు లాక్కుంటాం, పెన్షన్లు కట్ అవుతాయి అని చెప్పి వాళ్ళ సర్పంచులు చెప్తున్నారు, ఎమ్మెల్యేలే డైరెక్ట్గా బెదిరిస్తున్నారు. మాజీ ప్రజాప్రతినిధులకే ఇవాళ ఉన్న ప్రభుత్వంలో రక్షణ లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ దాడులు చేస్తున్నారు. ఎవరన్నా నాలంటోడు ఇలా మాట్లాడితే వాడి మీద 4 కేసులు పెడుతున్నారు. దానివల్ల జనాలు భయభ్రాంతులై తప్పక ఓటేయాల్సిన పరిస్థితే. కానీ ప్రభుత్వం మీద ప్రేమతో ఆపేయతో మాత్రం ఓటు అనేది జరగట్లా, ఇదైతే వాస్తవం. విజయవాడలో గత ప్రభుత్వం నుంచి అయితే ఎంపీ కేసీఆర్ నాని గారు 2 ఫ్లైఓవర్లు వేయించడం చూసాం మనం, కళ్ళ ముందు కూడా కనబడుతుంది. ఇప్పుడు కూడా పనులు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం ఏం చేసిందో జనాలకు చెప్పమని చెప్పండి. ఒక అమ్మ ఓడి, తర్వాత వచ్చేసేపాటికి ఆటో డ్రైవర్లకి వాహన మిత్ర 45 వాళ్ళకి పెన్షన్ డబ్బులు తప్ప అభివృద్ధి ఏం చేసామని చూపించండి. ఒక ఫ్లైఓవర్ కట్టాము, ఒక ప్రాజెక్ట్ కట్టాము,
లేకపోతే ఒక ప్రైవేట్ కంపెనీలను తీసుకొచ్చి పెట్టాము, లేకపోతే అమరావతిని డెవలప్ చేసాము అనేది ఏమన్నా లేదు కదా. లేనప్పుడు వీళ్ళు ఏం డెవలప్ చేశారు? వాళ్ళు కూడా డెవలప్ చేసి డెవలప్మెంట్ మీద ఏం మాట్లాడలేదు కదా. గవర్నమెంట్ కూడా మేము స్కీములు ఇస్తున్నామని మాత్రం చెప్తున్నారు, డెవలప్మెంట్ ఏం చేశారు? డెవలప్మెంట్ ఉంటే మాకు, ఇప్పుడు నాకు తెలియదు అనుకోండి, నేను ఆటో డ్రైవర్, నాకు తెలియదు అనుకోండి, నాకు చూపించమండి, నేను తెలిసి చూసుకో చూసి నేను నేర్చుకుంటాను, ఆహా ఇది చేసిందనమాట వైఎస్ఆర్సీపీ అనుకుంటాను. ఇప్పుడు నేను డైలీ 300 రూపాయలు ఎద్దు కట్టాలి ఆటోకి, అవి వాండర్కి వెళ్తాయి కానీ వాహనం మీద డబ్బులు డ్రైవర్లకు ఎందుకు వస్తాయి? ఇప్పుడు గ్యాస్ పెరిగింది, ఆ పెరిగిన గ్యాస్ డ్రైవర్ కొట్టించుకుంటాడు కానీ వాహనర్ ఎందుకు కొట్టించుకుంటాడు? ఒక రోడ్లో కిరాయికి వెళ్తాం, ఆ రోడ్లో గోతులు ఎలా ఉన్నాయి, రోడ్లు ఎలా ఉన్నాయి అనేది మాకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ చేసే డెవలప్మెంట్ ఏదో రోడ్లు వేయడంలో చూపించమని చెప్పండి. ఆటో డ్రైవర్కి 10,000 ఇవ్వకముందు కూడా ఆటో డ్రైవర్లు అందరూ కూడా బాగానే బతికారు కదా. ఇప్పుడు వ్యవస్థ అనేది అతలాకుతలం అయిపోయింది కరోనా వల్ల. ఎక్కడ చూసినా కానీ ప్రతి కార్మికుడు అప్పులు చేసి తింటమే తప్ప ఈ వచ్చే రూపాయి పెరుగుతుంది అనేది మాత్రం ఎక్కడ కనపడలా. ఇదివరకన్నా అమరావతికి వెలగపూడికి కిరాయిలు పడేవి, ఇప్పుడు అసలు అటు కిరాయి అడిగినోడు లేడు, ఆటో ఎక్కినోడు కూడా లేడు. అమలవుతున్నాయి వెళ్తున్నాయి, వైఎస్ఆర్సీ మెజారిటీ ప్రజల్లో ఉంటేనే కదా, ప్రజల్లో ఉంటేనే కదా మెజార్టీ వచ్చింది. ప్రజల్లో లేకపోతే బాగా చేయకపోతే మెజార్టీ రాదుగా. పథకాలు బాగుంది, ప్రజల పనితీరు బాగుంది, ముఖ్యమంత్రి పనితీరు అనేది లోక్సభలో కూడా కాబట్టి గెలిచింది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. రాదు అనుకుంటే లేదు, ప్రజల్లో బాగా చేస్తున్నాడు కాబట్టి, ప్రజల పథకాలు బాగున్నాయి కాబట్టి, అన్ని పథకాలు వన్ హాఫ్ ఇయర్లో చేసినారు కాబట్టి ప్రజలకు అన్ని మేలు జరిగింది కాబట్టి అందుకని ప్రజలు దానివల్ల ఎన్నుకుంటున్నారు. అది కులం ఇవన్నీ ఏమి చూడరు, ప్రజలకు మంచి చేశారా చేయలేదా అని పార్టీ గురించి వస్తారు కానీ కులాలు ఇవన్నీ పనికిరావు అన్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.